పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ జబ్బుల పట్ల సరైన అవగాహన లేక వారి మానసిక స్థితి బాగోలేక చేసే పనులే వారి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తాయని నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. నరసింహ అనే 13 ఏళ్ల బాలుడు గుడ్డ ముక్కలు వెంట్రుకలు అలవాటుగా తిని ప్రాణాపాయ స్థితిలో తల్లిదండ్రులు నారాయణ హాస్పిటల్కు తీసుకువచ్చారన్నారు. జనరల్ సర్జరీ విభాగంలోని వైద్యులు ఆ బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆ బాలుని కడుపులో ఉన్న గుడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగపతి డాక్టర్ వి మహిధర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ జీవి ప్రకాష్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట హరీష్లు నెల్లూరులోని నారాయణ వైద్యశాలలో శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు నరసింహకి ఎటువంటి సమస్య లేదని, ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. చాలా మంది పట్టణ గ్రామీణ ప్రజలు జబ్బు పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల, మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల, సో తీవ్రమైన ఈ 13 సంవత్సరాల బాలుడు మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల ఈ వెంట్రుకలు గుడ్డ ముక్కలు అవన్నీ తినడం అలవాటు చేసుకొని ప్రాణాపాయ స్థితిలో నారాయణ హాస్పిటల్కి తీసుకొచ్చినారు. సో దీనికి సంబంధించిన డాక్టర్ మహిధర్ రెడ్డి, వెంకట హరీష్, ప్రకాష్ గారు శస్త్రచికిత్స వైద్య బృందం దీన్ని విజయవంతంగా నిర్వహించి ఆ బాలుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినారు. ఈ అబ్బాయి పేరు నరసింహ. తను 13 సంవత్సరాల వయసు. మన నెల్లూరు జిల్లా కలువాయి దగ్గర ఉన్న బాలాజీరావుపేట అనే ప్రాంతం నుంచి తను వచ్చాడు. ఈ అబ్బాయి మా దగ్గర సర్జరీ విభాగానికి వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి, కడుపు ఉబ్బిపోవడం, ఆహారం ఏం తిన్నా ఆహారం అరగకుండా వాంతులు అవడం, ఇలాంటి ఇబ్బందితో తను మా సర్జరీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. మేము ఆ అబ్బాయిని పరీక్ష చేసిన తర్వాత కడుపులో ఏదో గడ్డ ఉన్నట్లు మాకు అనిపించి తనకి స్కానింగ్ మరియు రక్త పరీక్షలు అన్నీ చేసి మేము అందులో మనం ఏం తెలుసుకున్నామంటే అతని కడుపులో పెద్ద గడ్డ ఏర్పడిందని. ఈ గడ్డ అనేది తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల తను వెంట్రుకలు గుడ్డ ముక్కలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా అలా తింటూ ఉండడం వల్ల కడుపులో ఒక పెద్ద గడ్డ లాంటిది ఏర్పడింది. అదేవిధంగా ఏదైతే కడుపులో ఏర్పడిన గడ్డ అది చిన్న పేగు ద్వారా పేగు మొత్తం కూడా పాకింది. సో మేము ఈ జబ్బు నిర్ధారించుకున్న తర్వాత తనకు అవసరమైన ఆపరేషన్కి అవసరమైన రక్తము అంతా రెడీ చేసుకొని తనకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన సమయంలో కడుపులో ఉన్న ఈ పెద్ద ఏదైతే వెంట్రుకలు గుడ్డ ముక్కలతో ఏర్పడిన గడ్డ మరియు పేగులో కూడా పాకడం వల్ల ఆ మొత్తం తీసేయడం జరిగినది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గుడ్డ ముక్కలు ఇవన్నీ పేగులో పాకుతాయో పేగు కూడా 7 నుంచి 8 చోట్ల మడతబడి ఉండింది. సో దీన్ని మనం ఇంటూ ససెప్షన్ అంటాము. 8 దగ్గర మడతబడిన పేగునన్నింటినీ సరిచేయడం జరిగింది. మరియు ఏదైతే ఈ గుడ్డ ముక్కలు వెంట్రుకలతో ఏర్పడిన గడ్డని దాన్ని మనం బెజార్ అంటాం. సో దాన్ని మొత్తం పూర్తిగా విజయవంతంగా తొలగించాము. మరియు ఆ అబ్బాయికి మరీ భవిష్యత్తులో తను ఈ విధంగా మళ్ళీ తీసుకోకుండా తనకి మానసిక వైద్యుడి దగ్గర చూపించి తనకు అవసరమైన చికిత్స కూడా ఇప్పించాం. మనకి పేషెంట్ని పరీక్షించినప్పుడు అర్థమైందంటే పేషెంట్ వాళ్ళ అమ్మకి కూడా ఇటువంటి ఇబ్బంది ఉంది అని. సో తనను కూడా పిలిపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తనకు కూడా మానసిక వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాం. సో ఈ విధంగా తన జబ్బును నిర్ధారణ చేసి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది రాకుండా ఆ అబ్బాయికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాం. అండ్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటివి ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన లిటరేచర్లో చూస్తే 200 మంది పిల్లలకి ఈ విధంగా గుడ్డ ముక్కలు వెంట్రుకలతో ఈ విధంగా బెజోర్ అనేది ఏర్పడడం జరిగింది. మామూలుగా పొట్టలో కడుపు వరకు ఇటువంటి గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. అది అంత అరుదు ఏమి కాదు. కానీ ఆ గుడ్డ ముక్కలు వెంట్రుకలతో కూడిన గడ్డ చిన్నపేగు అంతా పాకింది. అది చాలా అరుదు. మరియు చిన్నపేగులు ఎక్కడెక్కడ పాకిందో అక్కడంతా కూడా పేగు మడతబడింది. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. మన లిటరేచర్లో 150 నుంచి 200 మంది పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పడినట్టు ప్రపంచం వ్యాప్తంగా చూసాం. సో ఆ విధంగా మనము తగునైన చికిత్స ఇవ్వడం జరిగింది. 4 మీటర్లు పెరిగింది కంప్లీట్ సార్ చెప్పినట్టు ఇందాక. చిన్నపేగ అంతా పాకి ఆ తోక అనేది 4 మీటర్ల పొడవు ఉంటుంది. అంత పొడవు తోకని పూర్తిగా ఎక్కడ తెగిపోకుండా కంప్లీట్గా తీయడం జరిగింది. ఆ ఫోటోగ్రఫ్ మీరు చూడవచ్చు. ఈ సందర్భంలో మన సూపరింటెండెంట్ గారు హరిప్రసాద్ రెడ్డి గారు మన ఆధ్వర్యంలో కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్ అయితే ఏమి, ఎక్స్రేస్ అయితే ఏమి, ఇవన్నీ కూడా దగ్గరుండి ఫ్రీగా చేయించారు. ఈ చిన్నపిల్లవాడికి కావాల్సినటువంటి అత్యంత క్లిష్టమైన మొత్తమంది డాక్టర్ గారు చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో HOD అనస్థీషియా సహకారంతో
ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సకాలంలో రికవరీ అయ్యేట్టుగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిపించారు. మామూలుగా ఇది ఆడపిల్లలు ఎక్కువ ఉంటుంది, 16-17 సంవత్సరాల వయసులో ఆడపిల్లల్లో ఎక్కువ చూస్తుంటాము. వాళ్ళు తలదూకునేటప్పుడు వచ్చిన వెంట్రుకలు వాళ్ళు తినడం అలవాటు చేసుకుంటారు. అది ఒక మానసికమైన వ్యాధి అన్నమాట. ఈ బాబు మగవాడైనా వెరీ రేర్. ఇటువంటి కేస్ మేబీ ఫస్ట్ అండ్ సెకండ్ కేస్ కంట్రీ వేర్ బాయ్ ఈజ్ ఇన్వాల్వ్. అబ్బాయిలోనే రావడం చాలా అరుదు. సో చాలా మటుకు మాకు అనుకున్నా కూడా అబ్బాయి సరైనటువంటి హిస్టరీ ఇవ్వకపోవడంతో కొంచెం మాకు అనుమానం వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగితే అప్పుడు చెప్పాడు వాళ్ళ అమ్మగారు తల దూకున్నప్పుడు పెట్టిన వెంట్రుకలు మాయమైపోయేటివేని. సో ఈ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ విలేజెస్లో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి జరుగుతుంటే వెంటనే వాళ్ళు ఒక సైకియాట్రిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటరు. సో ఈ ఇటువంటి పరిస్థితి ఉంటుందని అవగాహన కల్పించడం చాలా ముఖ్యం, ఇది రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సో దీంట్లో ఈ పేషెంట్ కావాల్సిన అటువంటి సదుపాయాలు, ట్రీట్మెంటు, సర్జరీ అన్నీ కూడా నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో, మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఫ్రీగా చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయ. అబ్బాయి బాగా తింటున్నాడు, కంప్లీట్లీ హెల్తీగా ఉన్నాడు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.